సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవ సందర్భంగా బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు నిత్యావసర సరుకులను సంస్థ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజత పంపిణీ చేశారు. సంస్థ హుస్నాబాద్ సెంటర్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్ లో సంస్థ సభ్యుల పిల్లలకు యూత్ కన్వెన్షన్ నిర్వహించి వారికి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సేవా సంస్థ వ్యవస్థాపకులు బాలమ్మను మున్సిపల్ చైర్మన్ రజిత అభినందించారు. బాల వికాస వాటర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కెడం లింగమూర్తి మాట్లాడుతూ బాల వికాస సంస్థ ఓ అంతర్జాతీయ సేవా సంస్థగా గుర్తింపు పొందిందని దాదాపు 22 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు 1000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ అంటే హ్యాండిక్యాప్డ్ పిల్లలే కాకుండా విడోస్ పిల్లలే కాకుండా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ జనవరి వరకు యూత్ కన్వెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అనాథ వృద్ధులనే కాదు, పిల్లలకు, అనాథ పిల్లలకు, వితంతువులకు ఏ పొజిషన్లో ఎవరికి లేకపోతే ఆ వ్యక్తి వృద్ధుడైనాక ముసలైనా ఆడవనో వృద్ధులైనాక చెప్పిందే చెప్తే వాళ్ళు ఆశపడడు. ఇది సహాయం కాదు చేసేది. ఇది 20 మంది చేస్తున్నాం ఈ 4-5 ఊళ్ళల్లో. కానీ ఇట్లాంటి ఏజ్ వాళ్ళని కూడా చాలా బాగా చూసుకోవాలి. అది మనం కూడా వృద్ధులం అవుతాం కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.